హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా మన వీడియోస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం చెప్పుకోబోయేది వరలక్ష్మి వ్రతం గురించి వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి ప్రసాదాలు ఏమేమి పెడతారు అనే దాని గురించి గౌరీదేవిని ఎలాగ తయారు చేస్తారు అనే దాని గురించి అంతేకాకుండా పూజలో కూర్చున్నప్పుడు ముందుగా ఏ దేవుణ్ణి తలుచుకొని పూజ మొదలు పెట్టాలి 没。<Okay. S 2> <Okay. S 1> okay. కంకణం అంటే ఏమిటి వ్రతం చేసేటప్పుడు ఎన్ని పోగుల దారంతో కంకణాన్ని మొదలు పెడతారు ఎన్ని ముడులు వేయాలి కంకణాన్ని ఎలా తయారు చేయాలి అనే దాని గురించి గౌరీదేవికి చేసే కంకణం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి అన్నిటికీ మించి ఎవరైతే వ్రతం చేసుకోవాలనుకుంటున్నారో పూజకు ముందు కానీ పూజ అనంతరం కానీ ఏమైనా తినవచ్చా లేదా పానీయాన్ని తాగవచ్చా అంతేకాకుండా పూజ చేసిన త తర్వాత ఎంతమంది ముత్తైదువుల్ని పిలవాలి వారికి తాంబూలంగా ఏమేమి ఇవ్వాలి వాళ్ళని ఎలా గౌరవించాలి అనే దాని గురించి పూర్తి వివరంగా అందరికీ అర్థమయ్యేటట్లు వివరంగా చూపించడం జరుగుతుంది అందుకనే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున మన ఇంటిని మన శక్తికి తగినట్టుగా ఎలా అలంకరించుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా గుమ్మాలకి అంటే మన ఇంటి లోపలికి వచ్చేటప్పుడు తీసే తలుపులకి పసుపు రాసి బొట్టు పెట్టి గుమ్మం ముందు చక్కగా మీకు వచ్చిన ముగ్గు వేసి వాకిళ్ళకి పూలు మామిడి ఆకులు కట్టి ఇంటిలోని పూజను మొదలు పెట్టాలి ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఏ విధంగా చెయ్యాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే అల్పాహారం కానీ పానీయాన్ని కానీ స్వీకరించవచ్చా లేదా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే ఉండగలిగితే ఏమీ తీసుకోకుండా పూజ మొదలు పెడితేనే మంచిది కానీ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కానీ పసిబిడ్డ తల్లులు కానీ తీస్ అల్పాహారాన్ని కానీ పాలు కానీ తీసుకొని స్నానం చేసి అప్పుడు పూజను ప్రారంభించవచ్చు ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున కలిసి పూజ చేయని వాళ్ళు ఎలా పూజ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం కొంతమంది కలిసిము పెట్టుకోకుండా పూజ ఎవరైతే చేస్తారో వారు వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని తలుచుకొని తీర్థ ప్రసాదాలను ఆ తల్లి ముందు ఉంచి దీపారాధన చేయవలను తరువాత వినాయక స్వామిని గౌరీదేవిని నామస్మరణ చేసి పూజను ముగించుకోవాలను కుదిరితే ఒక ముత్తైదుకైనా తాంబూలం ఇస్తే మంచిది ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున కలిసిము పెట్టుకొని పూజ ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ముందుగా మన ఇంటి ఇలవెల్పుగా ఎవరికైతే పూజ చేస్తామో ఆ దేవుణ్ణి తలుచుకొని పూజను మొదలు పెట్టాలి ముందుగా గౌరీదేవిని ఎలా తయారు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము ముందుగా ఒక చెంబుని తీసుకొని అది ఎత్తడిదైనా కానీ లేదా రాగి చెంబైనా కానీ తీసుకొని ఆ చెంబుకి చుట్టూరు పసుపు రాసి కుంకుమ బొట్లు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టవలను ఇప్పుడు వచ్చేసి చెంబుకి కంకణాన్ని ఏ విధంగా కడతారు అనే దాని గురించి తెలుసుకుందాము ముందుగా ఒక తెల్ల దారం తీసుకొని దానికి ఐదు పోగుల దారాన్ని మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దారాన్ని తీసుకొని పసుపు రాసి తమలపాకు ఉంటే తమలపాకునైనా ముడివిగా వేసి చెంబుకి కంకణంగా కట్టవలను తమలపాకు లేకపోతే పసుపు రాసిన దారాన్నైనా కట్టవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చెంబుకి కంకణాన్ని కట్టవలను ఇప్పుడు చెంబులో పైదాక కాకుండా అంచుల వరకు కొబ్బరికాయ పట్టే విధంగా నీటిని పొయ్యాలి ఇలా నీటిని పోసిన దాన్ని గంగా జలంగా భావిస్తాము ఈ గంగా జలంలో పసుపు కుంకుమ అక్షంతలు చిల్లర పెట్టాలి దాంట్లో మీకు దగ్గర కనుక ఉంటే బంగారమైనా కానీ వెండి కానీ పెట్టవచ్చు ఇప్పుడు పూలు పెట్టి పెట్టి మీద కొబ్బరికాయ పెట్టాలి మనము కలిసిము పెట్టేటప్పుడు కలిసిము కింద ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బియ్యము పోసి పూలు పెట్టి మధ్యలో మనము తయారు చేసిన కలిసాన్ని జాగ్రత్తగా కదలకుండా ఉండే విధంగా పెట్టవలను తర్వాత మామిడి ఆకులు కానీ తమలపాకులతో కానీ ఈ విధంగా చేసి పైన కొబ్బరికాయ పెట్టాలి తర్వాత జాకెట్ ముక్కని తీసుకొని ఈ విధంగా చేసి కలిస చెంబు మీద కలిసము అంటే చెంబు మీద ఉన్న కొబ్బరికాయ మీద పెట్టాలి జాకెట్ ముక్కకి కూడా పసుపు బొట్టు పెట్టవలను మనము కలిసము పెట్టేటప్పుడు ఈ విధంగా తయారు చేసిన కలిశాన్ని గౌరీదేవిగా పిలుస్తారు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిసం మీదకి జాకెట్ ముక్కని తయారు చేసుకొని పసుపు రాసి బొట్టు పెట్టవలను తర్వాత రెండు తమలపాకులు తీసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసుకొని వినాయకుణ్ణి తయారు చేసుకోవలెను ఇలా వినాయకుణ్ణి తయారు చేసుకొని గౌరీదేవి ముందు ఉంచి బొట్టు పెట్టవలను ఇప్పుడు మనము గౌరీదేవికి తీసుకున్న చీర జాకెట్ గాజులు కలిపి తాంబూలము పూలు కలిపి చిల్లర కూడా పెట్టి అమ్మవారి ముందు ఉంచవలెను ఇప్పుడు గౌరీదేవికి ఐదు పోగుల దారముతో పసుపు రాసి రూపుకి పె బొట్టు పెట్టి దారముతో కలిపి రూపుని ఈ విధంగా గౌరీదేవిని అలంకరించవలను ఎవరైనా సరే ప్రతి సంవత్సరం కొనలేక ఒకసారి అమ్మవారికి పెట్టిన దానితో ప్రతి సంవత్సరము పెట్టి పూజ చెయ్యాలి అనుకుంటే పూజ అనంతరము మరుసటి రోజున కలిసము తీసిన తర్వాత ఆ రూపుని ఒకసారి పెట్టుకొని తీసి తీసి అంటుముట్టు తగలిన చోట భద్రంగా ఉంచవలను మరుసటి సంవత్సరము వరలక్ష్మి వ్రతం రోజున తీసి పాలల్లో ముంచి తీసి కొత్త దారముతో రూపుని ఈ విధంగా పెట్టుకొని పూజ చేయవలను ఇలాగ ప్రతి సంవత్సరము రూపు తెచ్చుకోలేనప్పుడు ఈ విధంగా చేసి పూజ చేసుకొనవచ్చు తర్వాత గౌరీదేవికి పూలు గాజులు పెట్టవలను ఇప్పుడు మనము ఏమైతే అమ్మవారికి ప్రసాదాలు తయారు చేశామో అవి అన్నీ పెట్టి దీపారాధన చేయవలను ముందుగా వినాయక స్వామికి అంటే మనము పసుపు ముద్దగా తయారు చేసిన వినాయక స్వామికి పూజ చేస్తూ తాంబూలాన్ని వినాయకుని ముందు పెట్టవలను తరువాత వరలక్ష్మీదేవి గురించి చదువుతూ గౌరీదేవి ముందు తాంబూలాన్ని ఉంచవలను తరువాత వరలక్ష్మీదేవి వ్రతము చేసేటప్పుడు ఒక పంచపాత్రని తీసుకొని దానికి గంధము రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి తర్వాత ఈ పంచపాత్రలో నీళ్ళు అంటే గంగా నింపి పసుపు కుంకుమ అక్షంతులు వేసి పూలు కూడా పెట్టాలి తర్వాత తమలపాకుని పెట్టి గౌరీదేవి ముందు ఉంచవలను తర్వాత పూజా ద్రవ్యముల పైన పూజ చేసే వారిపైన చుట్టూ ఉన్న వారిపైన కుటుంబంలో అందరిపైన పంచపాత్రలో ఉన్న నీటిని తమలపాకుతో తీసుకొని చల్లవలను ఇప్పుడు వరలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ కంకణాన్ని ఏ విధంగా కట్టుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకో ఇప్పుడు గౌరీదేవికి పూజ చేస్తూ కంకణాన్ని ఐదు పోగుల దారముతో ఐదు ముడులు వేసి గౌరీదేవికి తొమ్మిది పోగుల దారంతో తొమ్మిది ముడులతో వ్రతం చేసే వారికి ఈ విధంగా కంకణాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు పూజ చేస్తూ గౌరీదేవి ముందు కంకణాన్ని ఉంచి వ్రతము ఎవరైతే చేస్తున్నారో వారు కూడా కంకణాన్ని కట్టుకునవలను తరువాత వరలక్ష్మి వ్రత దేవికి పూజ ఎందుకు చెయ్యాలి ముందుగా ఎవరు ఈ పూజ చేశారు పూజ చేయటం వల్ల వచ్చే సత్ఫలితాలు ఏమిటి అనే దాని గురించి అంతేకాకుండా ఇంటిలో ఉన్న సమస్యలు కూడా ఏ విధంగా పోతాయి అనే దాని గురించి కూడా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా వరలక్ష్మి వ్రత కథలో ఉంటుంది లక్ష్మీదేవి కథని ప్రారంభించిన తర్వాత చివరి వరకు చదవలను మధ్యలో ఆపకూడదు అందుకనే మన వీడియో చాలా ఎక్కువ సమయం పడుతుంది అనే ఉద్దేశంతో వరలక్ష్మీదేవి కథని ఒక చిన్న పాట రూపంలో వివరించడం జరుగుతుంది ఒక్కసారి వినండి శ్రావణ శుక్రవారపు పాట కోమలాంగుల్లారా కురిమితో వినరమ్మ నేను పాడు శ్రావణ శుక్రవారపు పాట విన్నవారినెల్లా ఉద్ధరించేడి పాట విన్నదే తడువుగా దయచూపు దేవత పల్లవాంగులకెల్లా శుభములిచ్చేడి పాట జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి సకల లోకాలకు జయములిచ్చేడి తల్లి మమ్ము చల్లగా బ్రోవు మాయమ్మ నిన్ను కొలిచేడి పాటనే పాడుచుండా నిన్ను చున్న కోమలాంగుల్లెల్ల వర్దిల్ల చేయు జయము జయుము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి కరుణించవే నన్ను కోమలాంగి నిన్ను కొలిచెదను నేను అనుచు ప్రార్థించిన చారుమతి కలలోన కనిపించి తల్లి తాను వచ్చి కొలిచెదనగా తల్లి నీవెవరో వివరముగా చెప్పవే ఓ కోమలాంగి నిన్నెట్లు కొలవాల వివరమ్మ చెప్పమనగా శ్రావణ మాసాన కలికిరో నన్ను శుక్లపక్ష శుక్రవారము నాడు ముని మాపు వేలల్లో నన్ను నిలిపి ఓయమ్మ వినుము భక్తితో పూజించి నన్ను నమ్ముకున్న నీకు వరములిచ్చేద ముందు మోపు నీకు అని అమ్మ చారుమతికి తెల్ప జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి అని పలికి చారుమతి నయముప్ప వర వరలక్ష్మిని భక్తితో పూజించి నీవు పుట్టమట్టి తెచ్చి మండి గల్లం దంచి నవధాన్యములను పోసి పంచద్రవ్యములను సంప్రోక్షించి పొడుములు పాయసముల నైవేద్యముల నిండు భక్తితో పూజించే చారుమతి జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి జయములిచ్చి నిన్ను నన్ను బ్రోవు మమ్ము తొమ్మిది పోగుల తూరం ఒప్పగా దాల్చి బ్రాహ్మణులను పిలిచి దక్షిణ ఇచ్చి గంధ పుష్ప పుష్పాక్షతలు చల్లుకొని సాష్టాంగపడి దేవిని శృతించి జయము జయము శుభమంగళమని హారతలిచ్చి నన్ను కాపాడమని తాను మొక్కుకొని జయము జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి జయము నీకు ఓ తల్లి వరలక్ష్మి శుక్రవారపు లక్ష్మి అనుచు ఆ వరలక్ష్మి దేవిని స్మృతించవలను జై వరలక్ష్మి మాతాకి జై ఇలా వరలక్ష్మీదేవి కథని వారికి దానిని విన్నవారికి వరలక్ష్మి వ్రతము చేసిన వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ బాధలు ఉన్నా తొలగిపోతాయి ఇప్పుడు వచ్చేసి గౌరీదేవికి నమస్కారం చేసి మూడుసార్లు ప్రదక్షిణం చేసి కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇవ్వగలవన్న ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇవ్వవలను మొట్టమొదటిసారిగా ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసుకుంటారో వారికి ఒక్క ముత్తైదుకైనా భోజనము పెట్టి జాకెట్ ముక్క తాంబూలంతో కలిపి ఇవ్వవలను తర్వాత తాంబూలానికి మీ శక్తికి తగినట్టుగా ఒకరు లేదా ముగ్గురు లేదా అంతకు మించి ఎక్కువైనా సరే మీ ఇష్టము పిలుచుకొని తాంబూలాన్ని ఇవ్వవలను ఇప్పుడు వచ్చిన ముత్తైదువులకి తాంబూలాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా తాంబూలాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా రెండు తమలపాకులు తీసుకొని రెండు అరటి పళ్ళు లేదా బత్తాకాయ అయినా లేదా ఇతర పళ్ళు యాపిలైనా సరే మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి తీసుకొని ఒక్క కానీ లేదా వక్కసొర ప్యాకెట్ అయినా సరే తీసుకొని పూలు తీసుకొని చిల్లర గాజులు పెట్టి ఈ విధంగా తాంబూలాన్ని తయారు చేసి ఇవ్వవలను చీర జాకెట్ ముక్క అనేది మీ ఇష్టం మీ శక్తికి తగినట్టుగా పెట్టవలెను ఇప్పుడు వచ్చిన ముత్తైదువులందరికీ బొట్టు పెట్టి గంధము రాసి పసుపు కాలకు రాసి వారి చేతి అక్షంతలు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకుంటే చాలా మంచిది తరువాత భర్తకాలకు దండం పెట్టి ఆశీర్వచనం తీసుకోవాలి ఎవరికైతే వరలక్ష్మి వ్రతం రోజున భర్త అందుబాటులో లేకపోతారో అంటే ఆర్మీలో చేసేవాళ్ళు కానీ ఏదన్నా పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ అందుబాటులో లేనప్పుడు భర్త పేరు తలుచుకొని తల మీద చల్లుకోవచ్చు లేదు అంటే ఆ అక్షంతలను దాచిపెట్టుకొని వారు వచ్చినప్పుడు ఏపించుకొనవచ్చు ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున ఒక్క ముత్తైదోకైనా తాంబూలం ఇచ్చిన తర్వాత మనకి పూజ అనేది సం పూర్ణం అవుతుంది తర్వాత ఎవరైతే నోము నొచ్చుకుంటారో వాళ్ళు తీర్థ ప్రసాదాలని స్వీకరించవచ్చు ఇప్పుడు వచ్చేసి గౌరీ దేవిని ఎప్పుడు కదిలించవలెను ఏ రోజు తీయవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతము రోజున మనము పూజ చేసిన తర్వాత సాయంత్రం ఆరు అవ్వక ముందు అంటే పొద్దుగోక ముందు దేవిని మూడు సార్లు పైకి కిందకి కదిలించవలెను అప్పుడే మరుసటి రోజు గౌరీ దేవిని తీయగలుగుతాం లేదంటే మూడవ రోజు తీయవలసి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటాను ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజున చాలామందికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహాలు ఏమిటనేది గురి దాని గురించి తెలుసుకుందాం గౌరీ దేవి ముందు మనము పసుపు ముద్దగా పెట్టిన వినాయకుణ్ణి కానీ కంకణాన్ని కానీ అక్షింతల్ని కానీ ఏమి చేయాలి అనే దాని గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి అవి అన్నీ కూడా చక్కగా ఒక కవర్లో పెట్టుకొని పారే నెలల్లో కలిపేయండి అప్పుడు అంత మంచి జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఏ విధంగా చెయ్యాలి అనే దాని గురించి పూర్తి వివరంగా మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు ఇలాగే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు ప్రతి మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నా జై వరలక్ష్మి మాతాకి జై అంటూ ఆ తల్లి నామస్మరణ చేస్తూ ప్రతి సంవత్సరము ఇలాగే సంతోషంగా నీ పూజ చేసుకోవాలి అమ్మా అనుకుంటూ ఆ తల్లికి నామస్మరణ చేద్దాము జై వరలక్ష్మి మాతాకి జై